పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టిసం తీర్థానికి లక్షల్లో భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా నానా అవస్థలు పడుతున్నారు. తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బోటు సదుపాయం లేకపోవడంతో 5-6 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని భక్తులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలరావు అడిగి తెలుసుకుందాం. శ్యామలరావు చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? లలిత, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ పట్టిసం నదీ పరివాహ ప్రాంతం అయినటువంటి గోదావరి నదీ మధ్యలో ఉన్నటువంటి ఒక దేవస్థానంగా, పురాతనమైన దేవస్థానంగా ఈ ప్రతిష్ట ఉంది. అయితే మనం ముఖ్యంగా చూస్తే గనక ఈ దేవస్థానానికి ప్రతి ఏటా ఈ శివరాత్రి మహోత్సవాల్లో దాదాపుగా ఈ 3 రోజుల పాటు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ రెవెన్యూ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. అయితే ఈ ఏడాది చూస్తే గనక ఈ ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యం చెందారు అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు రద్దీ, అది దాంతో పాటుగా శివుడికి ఒక ఇష్టమైన రోజు సోమవారం కావడంతో కూడా ఈ ఏడాది వచ్చినటువంటి శివరాత్రికి సంబంధించి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో దానికి సంబంధించి ఏర్పాట్లు వచ్చినటువంటి భక్తుల దృష్ట్యా ఏర్పాట్లు సరిగా లేవనే ఒక కారణం చేత తోపుషలాట్లో జరగడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూస్తే కనుక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఒక రుద్రాలు చనిపోవడం జరిగింది. రుద్రాలు కూడా ఇంకా వివరాలు, పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కూడా ఆ రుద్రాలు ఏ ఊరు, ఏ గ్రామానికి చెందినామే, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు వైఫల్యము ఇటు రెవెన్యూ యంత్రాంగం, ఎవరైతే ఆ టెంపుల్ దేవస్థానం సంబంధించినటువంటి ఈవో కావచ్చు, ఆ రెవెన్యూ మండల రెవెన్యూ అధికారులు కూడా అక్కడ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది పూర్తిగా వైఫల్యాల వల్లే ఈ పంటి, అంటే ఏదైతే గోదావరి ఒడ్డు నుండి గోదావరి మధ్యలో ఉన్నటువంటి దేవస్థానానికి తీసుకెళ్లే దాంట్లో ఈ పంటి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా నాటు ఈ లాంచి ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ ఏడాది చూస్తే కనుక పూర్తిగా ఇవన్నీ కూడా, అంటే కొన్ని కారణాల చేత ఈ ఏర్పాట్లు కూడా సరిగా లేవనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే ఒక వృద్ధురాలు చనిపోవడం, మరో కొందరు పరిస్థితి విషమంగా ఉండడం, గట్టివతలు ఉన్నటువంటి మరికొందరు కూడా అపశృతి, అంటే కొంతమంది అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి లలిత. రైట్. అయితే శ్యామలరావు, ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి అక్కడి సంబంధిత ఆలయ అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు మనం జరిగినటువంటి సంఘటన మీద వివరణ అడిగితే వాళ్ళు ఇంకా సరైన సమాధానం పొందడం లేనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో, అంటే భక్తుల రద్దీ ఇప్పుడు దాదాపుగా 5-4 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము 3 గంటల నుండి ఇప్పటి వరకు కూడా క్రౌడ్ విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం సోమవారం కావడం అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. దానికి సంబంధించి ఈ శివరాత్రి సోమవారం వస్తుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అదే తరహా చేయాల్సి ఉండగా అధికారులు దాన్ని పట్టించుకోలేదు, దానివల్ల ఇక ఈ సంఘటన చోటు చేసుకున్నాయని భక్తుల్లో వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని అధికారులను మనం స్పందిస్తే అధికారులు మాత్రం దీన్ని తోసిపుచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా జరిగినటువంటి ఘటనపై విచారణ చేస్తున్నారు. అయితే అదేవిధంగా అధికారులు ఇక్కడ ఏదైతే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి దేవస్థాన కమిటీలు కావచ్చు, దీని మీద మంచినీటి సదుపాయాలు కావచ్చు, ఇతరేతర సదుపాయాల్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. దానివల్ల పెద్ద ఎత్తున ఆందోళన అయితే వినపడుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అస్వస్థ గురై ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతమందికి సాయంత్రం లోపు మరికొంతమంది కూడా ఈ తోపుసలాట్లో చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేస్తారనే ఆలోచనలో కూడా భక్తుల ఆందోళన అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిగా తెలుస్తుంది లలిత. అయితే శ్యామలరావు, ఒకవైపు ఎండ తీవ్రత ఉధృతి ఎక్కువగానే ఉంది, మరొక వైపు చూస్తే అంటే ఉదయం వరకు దర్శనం
వేరే అయినా సాయంత్రం నుంచి ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అక్కడ దేవస్థానం అధికారులు స్పందించి అక్కడ ఇప్పటికి తాత్కాలికమైన ఏర్పాట్లైనా ఏమైనా మొదలు పెట్టారా? అంటే ఇప్పటి వరకు చూస్తే కనుక ఆ తరహా ఏమి కనపడడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పట్టిసము దేవస్థానం ఏదైతే ఉందో ఇది ఈ శివరాత్రి రాత్రిపూట ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉపవాసం, ఈ రాత్రంతా కూడా జాగారం చేసి ఉపవాసం ఉండే భక్తులు ఈ రాత్రంతా కూడా దైవ సన్నిధిలో గడిపి ఉదయమే వాళ్ళు దైవ దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. అందుకని ఆ రీతిలో చూస్తే కనుక తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి భక్తుల సంఖ్య కన్నా ఈ రాత్రికి అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏర్పాట్లు చూస్తే మాత్రం జరిగినటువంటి ఘటన మీద స్పందించడంలోనే సరైనటువంటి విధానం అనుసరించడం లేదని చెప్పాలి. అయితే రాబోయే భక్తుల సంఖ్య కూడా, రాత్రికి పెరిగే భక్తుల సంఖ్య కూడా ఏ విధంగా వీళ్ళు నియంత్రిస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఏర్పాట్లు జరుగుతాయి, మంచినీటి సదుపాయం కూడా సరిగా చేయలేదనే ఆరోపణలతో పాటుగా రాబోయే భక్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే కనుక ఈ రాత్రికి ఏం జరుగుతుందనే ఆలోచనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయంగా మనం ప్రజాభిప్రాయంగా మనం చెప్పొచ్చు లలిత. అయితే శ్యామలరావు, ప్రధానంగా అక్కడ నదిని దాటేందుకు కూడా గంటల కొలది భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే మొత్తం మీద అంటే కొంతమంది భక్తులు ఇంటికి తిరిగి వెళ్లాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంటుంది, వెళ్లాల్సిన భక్తులు కూడా వెళ్ళలేరు. దీనికి సంబంధించి స్థానిక అంటే బోట్లు అలాంటివి ఏర్పాటు చేయడానికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే వాస్తవానికి చూస్తే కనుక ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు వచ్చేటువంటి ఏదైతే జనసంఖ్య ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయో అవకాశాల మేర ఏర్పాట్లు ఉండేవి. కానీ ఈ ఏడాది పూర్తిగా దీన్ని విస్మరించారనే అభిప్రాయం అయితే వెలువడుతుంది. దాంతోపాటుగా గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఈ సోమవారం కావడంతో భక్తుల సంఖ్య విపరీతం పెరిగింది. అదేవిధంగా ఈ యొక్క పట్టిసం అనగానే పోలవరం మండలంతో గిరిజన తండాలతో కూడినటువంటి ప్రాంతం అంతా అన్ని గ్రామాల నుండి ప్రజలు వస్తారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి చేరువుగా ఉండడం వల్ల తూర్పుగోదావరి జిల్లా నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కావాల్సినటువంటి ఏర్పాట్లు పంటి అంటే ఏదైతే గోదావరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానానికి పోవాలంటే ఇరువైపుల నుండి కూడా అటు తూర్పుగోదావరి జిల్లా వైపు నుండి కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం నుండి కూడా ఈ యొక్క బోట్లు ఏర్పాటు కావచ్చు, అలాగే లాంచ్ ఏర్పాట్లు కావచ్చు పూర్తిగా చేసేవారు. కానీ ఈ ఏడాది ఒకే ఒక లాంచీతో ఒకే ఒక పంటితో తిప్పుతున్నారు. దానివల్ల గంటల కొలది అంటే సుమారుగా 5 గంటల సమయం వెళ్ళడానికి, రావడానికి ఒక 5 గంటల సమయం, సుమారుగా 10 గంటల సమయం. అంటే ఉదయం ఇవాళ ఉదయం 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారనే అభిప్రాయంలో కూడా అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక పట్టిసం ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యాలు ఉన్నాయనే అభిప్రాయంలో ఇక్కడ భక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామలరావు.